ఎన్టీ రామారావు మొట్టమొదటి సినిమా సీతారామ కళ్యాణం ఆయన డైరెక్ట్ చేశారు, కానీ సినిమాలో డైరెక్టర్ కార్డు లేదు. తర్వాత రెండో సినిమా గులేబకావళి కథ చేశారు, దాంట్లోనూ డైరెక్టర్ కార్డు లేదు. సో డైరెక్టర్ కార్డు లేకపోతే అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇట రకరకాలు లేవు. అప్పుడు ఓన్లీ మద్రాసు ఉండేది. మద్రాసులో అప్పుడు పుల్లయ్య గారిని పంపించి ఎన్టీ రామారావుని మనం ఏమీ చేయలేము, ఆయన 24 క్రాఫ్ట్స్, ఆయన గబుక్కుని ఒక ఫైటర్స్ని ఫైట్ మాస్టర్ని ఆపేద్దామంటే సంగారెడ్డి ప్రభు గౌడు అక్కడ కళ్ళు కాంపౌండ్లో ఉండాలని తీసుకురండి, ప్రభు గౌడే ఫైట్ మాస్టరు, కళ్ళు కాంపౌండ్లో ఉండాలందరూ ఫైటర్లు, కూచిపూడి డ్యాన్సర్లు తీసుకురండి, కూచిపూడి డ్యాన్సర్లో డ్యాన్సులు చేస్తారు, ముక్కురాజు గారు డ్యాన్స్ మాస్టర్ చేస్తారు. సో 24 క్రాఫ్ట్లకి సృష్టికర్త ఆయన, ఆయన ఏమి చేయలేమని ఆయన పర్సనల్గా పుల్లయ్య గారిని పంపించి, సార్ దర్శకులందరూ ఫీల్ అవుతున్నారండి, దయచేసి మీరు దర్శకుడు కార్డు వేసుకోండి అని బతిమాలితే, నేను ఎవరిని అవమానించాలని కాదు, ఒక దర్శకుడు అంటే 3 సినిమాలు ప్రజామోదం పొంది సూపర్ హిట్ అయిన తర్వాత నాకు దర్శకుడిగా కార్డు వేసుకోవడానికి నాకు అర్హత వచ్చిందనుకుని 3 సూపర్హిట్ల తర్వాతే నేను పేరు వేసుకుందామని అనుకున్నాను. కానీ ఎవరిని అవమానించడం కాదు, నేను ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను డిగ్రీ పాస్ అయితే నాకు బిఏ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితేనే నాకు డైరెక్టర్గా కార్డు వస్తుంది అని అనుకున్నాను. మీరు ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమా 90% అయిపోయింది, ఈ సినిమా సూపర్ హిట్ అయితేనే వేసుకుందాం అనుకున్నా, సరే మీరు అంటున్నారు కాబట్టి ఈ సినిమాకి పేరు వేసుకుంటా, కానీ ఈ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని క్రాఫ్ట్లోను హీరోగా కానీ అన్ని క్రాఫ్ట్లు వదిలేసి నేను సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని ఆ 3వ సినిమాలో పేరు వేసుకున్నారు, అది శ్రీకృష్ణ పాండవ్యం. 3 సినిమాల సూపర్ హిట్ ఆయన, మన దాసనారాయణరావుకి రాఘవేంద్రరావుకి వీళ్ళందరికంటే ముందు దర్శకత్వం వహించిన దర్శకుడు ఆయన, మనకు హీరోగానే చూస్తాం కానీ ఆయన మెయిన్ దర్శకుడు ఆయన. ప్లస్ కేవీ రెడ్డి గారిని యాక్చువల్గా సీతారామ కళ్యాణం డైరెక్ట్ చేయమని చెప్పి కేవీ రెడ్డి గారిని అడిగితే కేవీ రెడ్డి గారు అదేంటయ్యా రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు చేయాలి, రాముడు అంటే ఎన్టీ రామారావు చేయాలి, ఈ రెండు వదిలేసి నువ్వు రావణాసురుడు అంటున్నావు, రాముడుగా ఎవరో పిల్లను పెడతానంటున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కేవీ రెడ్డి గారు సున్నితంగా ఇది చేస్తే అప్పుడు ఆయనే కార్డు వేసుకోకుండా కూడా హరనాథ్ గారిని రాముడిగా పెట్టి ఆయన రావణాసురుడిగా చేసుకుని సీతారామ కళ్యాణం చేసి ఫస్ట్ ప్రొజెక్షన్ కేవీ రెడ్డి గారికి చూపిస్తే అప్పుడు కేవీ రెడ్డి గారు ఏమయ్యా దర్శకుడు అంటే సృష్టికర్త, ఒక ఎన్టీ రామారావు రాముని సృష్టించింది దర్శకుడు, ఒక రావణాసురుడు ఎస్వి రంగారావుని సృష్టించింది దర్శకుడు అనే విషయం నేను మర్చిపోయాను, నేను మర్చిపోయి ఫాలోయర్గా మారిపోయాను, నువ్వు గుర్తు చేసావు దర్శకుడు అనే సృష్టికర్త ఎవరినైనా సృష్టిస్తాడు, ఆయన సృష్టించిన పాత్రలతోనే సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అని కేవీ రెడ్డి గారు చేసిన ఆ రిలేషన్స్ అలా ఉండేవి. సో అలాంటిది ఇవన్నీ దర్శకుడు శాఖకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇవాళ యువత ఓన్లీ తండ్రులకు చెప్పే రేంజే కానీ ఇనే రేంజ్ కానీ కాకుండా మా తరంలో మేము తండ్రులు తినేవాళ్ళం, తర్వాత పిల్లలు చెబుతారేమని చెప్పి విన్నామని అనుకుంటే ఇప్పుడు పిల్లలే చెబుతున్నారు కాబట్టి మేము అప్పుడు వింటున్నాం ఇప్పుడు వింటున్నాం, మాకు వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు తరానికి చెప్పటం అలవాటు అయిపోయి రేపు వినాల్సి వస్తే వాళ్ళ కర్మ అది. సో అందుకని పాప ఇతను అట్టా లేకుండా మా తరంలాగానే కొంచెం ఇనే కుర్రాడే ఉన్నాడు. సో అలాగే ఇంతమంది దర్శకులు వచ్చి ఇంతమంది ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రేపు 26న రుద్రాక్షపురం డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి మా ఉపేంద్ర గారు ఇంకా నవ్వుతూనే ఇంకా పుత్రోత్సాహం ఉండేటట్టే, ప్లస్ అలాగే ఇంకో ఫాదర్ కూడా ఉన్నారు వాళ్ళ ఇది కూడా అందరూ కూడా సక్సెస్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆశీర్వాద ఫలంతో గ్యారంటీ సూపర్ హిట్ అవుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.